किरण मे मैडम चेप्पिनट्टुगा डायबिटीज़ अंटे एंटी दानि वल्ल शरीरंलोने रकरकाल आर्गन्स की एट्ला एफेक्ट अवुतुंदी इवन्नी बेसिक विषयालन्नी तेलुसुकुन्नामु मैडम चेप्पिनट्टु मेनेजमेंट लो फस्ट प्रापर डाइट प्रापर एक्सरसाइज स्ट्रेस लेकुंडा उंडडं पॉजिटिव थिंकिंग इला ఈ అన్ని ఆస్పెక్ట్స్ మీద వర్క్ చేస్తే మనం యోగాని మేనేజ్ చేసుకోవచ్చు కదా సో ఈ నెక్స్ట్ సెషన్ లో మనం ఎక్సర్సైజ్ గురించి తెలుసుకుందాము ఫిజికల్ ఎక్సర్సైజ్ అందులో యోగా యోగాసనాల్లో చిన్న ఇప్పుడు బేసిక్ ప్రాక్టీసెస్ చేస్తాము సింపుల్ వార్మ్ అప్ ప్రాక్టీసెస్ ఈ వార్మ్ అప్ ప్రాక్టీసెస్ ఎలా అంటే మీరు చైర్ లో కూర్చొని చాలా సులభంగా ప్రాక్టీస్ చేయొచ్చు మన కంటి నుంచి పాదల వేళ్ళ దాకా ప్రతి ఒక్క ఆర్గాన్ కి ప్రతి ఒక్క పార్ట్ కి బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ అయ్యే విధంగా జాయింట్స్ అన్నిటిని లూబ్రికేట్ అయ్యే విధంగా జాయింట్స్ ని ఫ్రీ చేసేటట్టు మసిల్స్ ని ఫ్రీ చేసేటట్టు ఈ ప్రాక్టీసెస్ ఉంటాయి ఓకే మెయిన్ గా ఇందాక ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల జరిగే లాభాలు ఏంటో మనం తెలుసుకున్నారు మరి ఇక్కడ ఎంత మంది ఈ రోజు యోగా ప్రాక్టీస్ చేస్తారు చాలా తక్కువ చేతులు రేజ్ అయ్యాయి కదా సో కొంతమంది డాక్టర్స్ హెల్త్ విషయం పట్ల ఒక సర్వే క్రియేట్ చేశారు దాంట్లో ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎంత మంది ప్రాక్టీస్ చేస్తారు అనే సర్వే చేస్తే ఓన్లీ 5-10% పీపుల్ మాత్రమే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తారంట ఓకే సో అసలు ఎందుకు మిగతా 80-90% పీపుల్ ఎందుకు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయట్లేదు అని కనుక్కుంటే అక్కడ రీజన్ వచ్చేసి మనకు చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ఎక్సర్సైజ్ చేయకపోవడానికి కూడా ఒక హెల్త్ ఇష్యూ ఉందంట అదేంటంటే ఎక్స్క్యూజ్ ఐటిస్ అంటే ఐటిస్ అంటే మెడికల్ టర్మ్ మెడికల్ లాంగ్వేజ్ ప్రకారం శరీరంలో మనకు రకరకాల ఐటిస్ ఉంటాయి స్పాండిలైటిస్ అని ఆర్థరైటిస్ అని సైనసైటిస్ అని ఇలా ఇన్ఫ్లమేషన్కి సంబంధించిన రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎక్స్క్యూజ్ చేయడం కూడా ఒక ప్రాబ్లమేనంట అది కూడా ఒక ఇన్ఫ్లమేషన్ అంట అంటే మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయకపోవడానికి కారణాలను వెతుక్కోవడం ఎక్స్క్యూజ్ ప్రతిదానికి ఏదో ఒక రీజన్ ఇచ్చుకోవడం పర్లేదు రేపు చేద్దాంలే ఇవాళ కాసేపు పడుకుందాంలే లేదంటే ఇంట్లో ఇంకేదైనా పని ఉంది కదా దానివల్ల నా ఎక్సర్సైజ్ అనేది కవర్ అయిపోతుంది పర్టికులర్గా ఒక 1 అవర్ యోగాకి ఎక్సర్సైజ్కో స్పెయిన్ చేయనక్కర్లేదు అని ఇలాంటి ఆలోచనని ఉంచుకోవడం ఆ ఎక్స్క్యూజెస్ వల్లనే వాళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా చేయలేకపోవడం ఓకే సో ఈ ఎక్స్క్యూజైటిస్ ప్రాబ్లమ్ని తొలగించాలంటే సో to remove this excusitis okay so we need to adopt a disciplined physical exercise okay so ee physical exercise ela correct ga manam enta motadlo practice chesthe mana body ki useful asalu e matram physical exercise ki alavat leni vallu kuda correct practice through ga ante oka 20 minutes aina sare oka 15 minutes aina sare body ki ప్రాపర్ ఎక్సర్సైజ్ ఇవ్వడం వల్ల ఒక ప్రాపర్ హ్యాబిట్ అనేదిగా మారుతుంది ఓకే సో దీన్ని ఒకరోజు చేసి వదిలేయడం కాకుండా ఒక ఫస్ట్ స్టేజ్లో ఒక 21 డేస్ కనుక ఒక 21 డేస్ కనుక ఈ ప్రాక్టీస్ని రెగ్యులర్గా చేసుకుంటే అది మనకు ఒక హ్యాబిట్ లాగా అవుతుంది సో ఇఫ్ యూ ప్రాక్టీస్ ఎనీథింగ్ ఫర్ 21 డేస్ ఇట్ విల్ జస్ట్ మేక్ యాజ్ ఎ హ్యాబిట్ ఓకే మన లైఫ్ స్టైల్లో చేసే రకరకాల యాక్టివిటీస్లో ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఒక యాక్టివిటీ లాగా మారుతుంది ఓకే సో దీన్ని డిసిప్లిన్గా రెగ్యులర్గా చేయడం మన వంతు ఓకే సో ఇప్పుడు మనం మీతో పాటు నేను మీతో ప్రాక్టీస్ చేస్తాను చాలా సింపుల్ ప్రాక్టీస్ ఆన్లైన్లో చేసే వాళ్ళు కూడా మీ ఒక చైర్ తీసుకోండి ఇంట్లో రకరకాల చైర్స్ ఉండొచ్చు కానీ ఇక్కడ ఇలాంటి చైర్ చైరే మనకు యూజ్ అవుతుంది ఓకే ఒకవేళ చైర్ లేకపోతే వాల్ సపోర్ట్ తీసుకుంటే మీరు ప్రాక్టీస్ చేయొచ్చు ఓకే సో బేసిక్ ప్రాక్టీసెస్ స్టార్ట్ చేద్దాము ఫస్ట్ జస్ట్ కూర్చోండి మీరు కూర్చోవడం కూడా
चेर लो चिवर के कुर्चोली फस्ट सीटिंग पोस्चर वच्चेसी चेर लोनी मोदटी भागंलो कूर्चोवाली अप्पुडु मी काळ्ळु स्ट्रेट गा उंटाई मी थाई पोर्शन स्ट्रेट गा उंटुंदी मी बैक पोर्शन कूडा स्ट्रेट गा उंटुंदी ओके राइट इला कूर्चुन्न तर्वात मिगता प्राक्टीसेस अन्नी इदे पोस्चर लो चेस्तारु ओके राइट सीक्वेंस नी मीरु गुर्तुपेट्टुकुंटे अदि यूजफुल ओकवेळ गुर्तु लेकपोयिना मी गुर्तुन्न प्राक्टीसेस चेसुकुने सरिपोतुंदी ओके फस्ट प्राक्टिस ओके फस्ट मनम आई मूवमेंट्स कंटि की संबंधी एक्सरसाइजेस फस्ट आर्गन डायबिटीज वाल फस्ट ट्रिगर अयेदि मन कंटि चूपे ओके सो अंदुकनि मनम आईस नुंचि मन प्राक्टिस अनेदि स्टार्ट चेस्तुन्नाम सो इक्कड ఐస్ కి సంబంధించిన మూమెంట్స్ చేస్తున్నాము ఫస్ట్ ఐల్ రిపీట్ అగైన్ ఇన్ ఇంగ్లీష్ జస్ట్ సెటిల్ డౌన్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ ఐస్ అవర్నెస్ ఆన్ యువర్ ఐస్ వైడ్లీ ఓపెన్ యువర్ ఐస్ అండ్ మూవ్ యువర్ ఐస్ టు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ కళ్ళని కుడి వైపుకి ఎడమ వైపుకి మూమెంట్ ఇవ్వండి రైట్ సెంటర్ left center right center left center right center left center relax second practice eye movements up and down up and down to and down 3 and down 4 down 5 down relax next practice diagonal movement kudi vaipu paiki chudali edama vaipu kindaki chudali right side look up left side look down right side look up left side look down continue right up left down right up left down right up left down right up left down relax next reverse lo left up right down head ni move cheddu eyes maatrame left up right down left up right down left up right down relax now eye rotation movements turn your eyes right up left down right up left down right up left down right up left down reverse lo left up right down left up right down left up right down last left up right down relax now close your eyes bring little tightness tight 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 relax don't open your eyes now do palming chetulu gattiga rub cheyandi do palming rub your palms now apply your palms to your eyes
అరచేతుల్ని కళ్ళకి అడ్డంగా ఉంచేసి కళ్ళు ఓపెన్ చేయండి. రిలాక్స్. ఇవి సింపుల్గా కంటికి చేసుకునే ప్రాక్టీస్, ఐ మూమెంట్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ జాయింట్ వచ్చేసి నెక్ జాయింట్. ఓకే, నెక్కి సంబంధించిన ప్రాక్టీసెస్ చేస్తున్నాము. ఓకే, సో నెక్లో ఏమేమి ఉంటాయి? థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది, సర్వైకల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ పోర్షన్ని లూజన్ చేయడం, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడం చేస్తున్నాం. ఓకే, సో హెడ్ సెంటర్లో ఉంచండి. ఫస్ట్ మెల్లిగా బ్రీత్ అవుట్, టర్న్ యువర్ హెడ్ టు యువర్ రైట్ సైడ్, ఇన్హేల్ సెంటర్, దెన్ టు లెఫ్ట్ సెంటర్ రైట్ సైడ్ సెంటర్ లెఫ్ట్ సైడ్ సెంటర్ రైట్ సెంటర్ లెఫ్ట్ సెంటర్. చాలు, రిలాక్స్. నెక్స్ట్ వేరియేషన్, రైజ్ యర్ హెడ్ అప్, తల పైకెత్తండి, పైకి చూడండి, మెల్లిగా డౌన్, హెడ్ డౌన్, గుడ్. ఇన్హేల్ హెడ్ అప్, ఎక్స్హేల్ హెడ్ డౌన్. త్రీ, ఇన్హేల్ హెడ్ అప్, ఎక్స్హేల్ హెడ్ డౌన్. ఫోర్, ఇన్హేల్ హెడ్ అప్, ఎక్స్హేల్ హెడ్ డౌన్. రిలాక్స్. నౌ నెక్స్ట్ ప్రాక్టీస్, యూ షుడ్ బ్రింగ్ యువర్ ఇయర్ టు యువర్ షోల్డర్. ఓకే, రైట్ ఇయర్ టు షోల్డర్ సెంటర్, లెఫ్ట్ ఇయర్ టు షోల్డర్ సెంటర్ రైట్ సెంటర్, షోల్డర్ పైకి ఎత్తద్దు, టు లెఫ్ట్ సెంటర్, త్రీ రైట్ సెంటర్, త్రీ లెఫ్ట్ సెంటర్. చాలు, రిలాక్స్. నెక్స్ట్ ప్రాక్టీస్, హాఫ్ నెక్ రొటేషన్. ఓకే, కుడి నుంచి ఎడమకి, మళ్ళీ ఎడమ నుంచి కుడికి, రైట్ బ్యాక్ లెఫ్ట్, లెఫ్ట్ బ్యాక్ రైట్, రైట్ బ్యాక్ లెఫ్ట్, లెఫ్ట్ బ్యాక్ రైట్, రైట్ బ్యాక్ లెఫ్ట్, లెఫ్ట్ బ్యాక్ రైట్. రిలాక్స్. చాలు, ఈ ప్రాక్టీసెస్ అన్నీ నెక్కి సంబంధించిన ప్రాక్టీసెస్, సింపుల్ నెక్ మూమెంట్స్. నెక్స్ట్ ప్రాక్టీస్ విల్ ఫ్రీ అవర్ షోల్డర్ జాయింట్. ఓకే, సో ఫస్ట్ బ్రింగ్ యర్ రిస్ట్ ఆన్ యర్ వేస్ట్, రిస్ట్ ఆన్ యర్ వేస్ట్, షోల్డర్ బటర్ఫ్లై మూమెంట్, షోల్డర్ బటర్ఫ్లై మూమెంట్. చేతులు రెండింటిని మీ వేస్ట్ పైన ఉంచాలి. ఓకే, సింపుల్గా ఇలా షోల్డర్స్ని బటర్ఫ్లై లాగా మూమెంట్ ఇవ్వాలి. వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్, సిక్స్, సెవెన్, ఎయిట్. చాలు, రిలాక్స్. ఇప్పుడు రెండు చేతులు ముందుకు ఎక్స్టెండ్ చేయండి, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. నౌ మూమెంట్ ఓన్లీ టు యువర్ ఫింగర్స్, మీ అవేర్నెస్ ఫింగర్స్ పైనకి తీసుకెళ్ళాలి. ఓన్లీ చేతి వేళ్ళని మాత్రమే క్లోజ్ చేయాలి, ఓపెన్ చేయాలి. స్టార్ట్, క్లోజ్ యువర్ ఫింగర్స్, ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్. రిలాక్స్. నెక్స్ట్ చేతులు అక్కడే ఉంచండి, రిస్ట్ మూమెంట్,
Just simple ga wrist matra move chali. 1, 2, 3, 4, 5. Ippudu wrist rotation. 1, 2, 3, 4. Reverse lo. 4, 3. Chetu mottam move chedu. 2, 1. Relax. Ippudu next elbows ki. Elbow movements. Chetulu same. Munduku extend cheyandi. మీ ఫింగర్స్ ని షోల్డర్ దగ్గరికి తీసుకురావాలి. ఇన్ అవుట్, టూ అవుట్, త్రీ అవుట్, వెరీ గుడ్, ఫోర్ అవుట్, ఫైవ్ అవుట్. ఓకే, ఇప్పుడు చేతులు సైడ్ లోపలికి ఫోల్డ్ చేయాలి, బయటికి తీసుకురావాలి. హ్యాండ్ ఇన్ అవుట్, టూ అవుట్, 3 out, 4 out. Relax. ఇప్పుడు ఎల్బోస్ ని పైకి రేస్ చేస్తూ ఫ్రీ చేస్తారు. నెక్స్ట్ మూమెంట్ యూ విల్ రేజ్ యర్ హ్యాండ్స్ అప్ లైక్ దిస్. 1 బోత్ హ్యాండ్స్, 2, 3, 4, 5. Relax. Now next simple shoulder rotation. Fingertips on your shoulders. Now draw circles. 1, 2, 3, 4. Melliga reverse lo. 4, 3, 2, 1. Relax. Okay? Shoulder joint varaku బాడీని రిలాక్స్ చేసాం. నెక్స్ట్ జాయింట్ హిప్ జాయింట్. హిప్ జాయింట్ ఇంకొంచెం ముందుకు జరిగి కూర్చోండి చైర్లో. సిట్ టు ది ఎడ్జ్, సిట్ ఇన్ ది ఎడ్జ్. ఎడ్జ్ లో కూర్చున్న తర్వాత జస్ట్ రైజ్ యర్ రైట్ లెగ్, ప్లేస్ ఇట్ టు రైట్ సైడ్. కుడి కాలు పైకెత్తి కుడి వైపు ఓపెన్ చేయాలి. 1, center. Lift and keep. 2, center. Only right leg. 3, center. 4, center. Chalo. Ippudu left leg. Same practice. Lift and place it. 2. Bring it back. Now. 3. Back. 4. Back. 5, back. Relax. Relax. Now, next joint. Simple practice. This is for your knees. Mokalla kosam, next practice. Simple extensions. No, knee pains unna, idu regular practice chesthe, knee ki proper blood circulation jarugutundi. So, knee pains tagutai. Now, you can continue to sit in the same posture or you can move little back and sit. If you are not comfortable. Now, simple leg extension. Extend your right leg. Fold in. Extend your right leg. Fold in. 3, in. 4, in. 5, in. 6, in. Very good. Relax. Now left leg. Same leg extension. 1, in. 2, in. 3, in. 4, in. 5, in. Last. 6, in. Relax. Next. And ankle movements. Okay. Only right leg straight. Only right leg straight. On the floor. On the floor. Just floor paine leg ni extend chestunaru. Padala vellani matrame move cheyandi. Only move your toes. Start.
toe movements. 1, 2, 3, 4, 5. Now feet movement. 1, back. 2, back. 3, back. Relax. Now ankle rotation. 1, 2, 3, 4. Reverse law. 4, 3, 2, 1. Chalo. Relax. Ippudu left leg extend cheyandi. సింపుల్ గా మీ టోస్ పైనకి అవేర్నెస్ తీసుకెళ్తారు. లెఫ్ట్ సైడ్ టో మూమెంట్స్, వేళ్ళు మాత్రం మూవ్ చేయాలి. 1, 2, 3, 4, 5. కంప్లీట్ గా పాదం మొత్తం 1, 2, 3, 4, 5. Chal. Ankle rotation. 1, 2, 3, 4. Reverse. 4, 3, 2, 1. Relax. Relax. ఇప్పుడు కాళ్ళ కోసం ఇంకొక ప్రాక్టీస్. పర్టికులర్గా మీ మోకాళ్ళ కోసం రైట్ లెగ్ని లెఫ్ట్ లెగ్ పైన క్రాస్ చేయాలి. యాంకిల్ దగ్గర, యాంకిల్ దగ్గర క్రాస్, యాంకిల్ క్రాస్. జస్ట్ సింపుల్గా రెండు కాళ్ళని పైకి ఎత్తాలి. 1, 2, 3, 4, 5. చాలు. రిలాక్స్. ఇప్పుడు కాలు మార్చండి. ఎడమ కాలు కుడి కాలు పైన వేయాలి. రిపీట్. 5, 4, 3, 2, 1. రిలాక్స్. ఓకే, మనం అన్ని జాయింట్స్ని కవర్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ మూమెంట్ని, అంటే బ్యాక్ మసిల్ని ఫ్రీ చేస్తాము. ఓకే, సో దీనికోసం జస్ట్ చైర్లో కూర్చొని ముందుకు జరగండి. చేతులు రెండు మోకాళ్ళ మీద ఉంచండి. ప్లేస్ యువర్ పామ్స్ ఆన్ యర్ నీస్. సింపుల్ క్యాట్ అండ్ కౌ మూమెంట్ ఇన్ ద చైర్. స్టార్ట్. ఇన్హేల్, ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి, హెడ్ని చెస్ట్ని పైకి ఎత్తాలి. ఎక్స్హేల్ రివర్స్, పొట్టని చూడండి, షోల్డర్ బ్లేడ్స్ని ఓపెన్ చేయండి. రిపీట్. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. ఇన్హేల్ చేసినప్పుడు చెస్ట్ బాగా ఓపెన్ అవ్వాలి, ఎక్స్హేల్ చేసినప్పుడు షోల్డర్ బ్లేడ్స్ ఓపెన్ అవ్వాలి. రిపీట్. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. లాస్ట్ వన్. ఇన్హేల్, ఎక్స్హేల్. రిలాక్స్. ఓకే, నౌ నెక్స్ట్ స్పైన్కి సంబంధించిన 3 ఇంపార్టెంట్ మూమెంట్. బ్యాక్ బెండింగ్, ఫ్రంట్ బెండింగ్. ఓకే, ఫస్ట్ రేజ్ యర్ బోత్ ద హ్యాండ్స్ అప్. Now begin to bend back. Inhale, bend back. Exhale, forward bend. Inhale, bend back. Exhale, forward bend. Inhale, bend back. Exhale, forward bend.
Inhale, bend back. Exhale, forward bend. Relax. Come up. Ante, relax. Next practice. It is a simple side bending practice. Okay. Same. Raise your hands up again. Chetulu rendu paikettandi. Arachetulu okadani vaipu okati chupiyali. Placing your palms facing each other. Now, breathe out. Leave your right hand. Bend to right side. Inhale, center. Same left side. Breathe out, left bend. Good. Inhale, center. Three, right bend. Inhale, center. Left bend. Inhale, center. Right bend. Inhale, center. Left bend. Inhale, center. Last, right bend. Undandi akkade. 1 2 గమనించండి, సైడ్స్ ని గమనించండి, చెస్ట్ ని గమనించండి, బ్రీతింగ్ తీసుకోండి బాగా. 4 5 రిలాక్స్. సెంటర్, లెఫ్ట్ బెండ్, బ్రీత్ అవుట్, స్టే. 1 2 3 4 5 చాలు. ఇన్హేల్, రిలాక్స్, రిలాక్స్. నౌ స్పైన్ కి సంబంధించిన థర్డ్ మూమెంట్. ఓకే, ఈ ప్రాక్టీస్ లో స్పైన్ ని మనం ట్విస్ట్ చేస్తాము. ఈ ట్విస్ట్ చేసినప్పుడు స్పైన్ మాత్రమే పొట్ట కూడా ట్విస్ట్ అవుతుంది. పొట్ట ట్విస్ట్ అయితే ఆ బ్లడ్ సర్క్యులేషన్ పర్టికులర్ గా డైజెస్టివ్ సిస్టమ్ లోని ఆర్గాన్స్ పైన పడుతుంది. అది డయాబెటీస్ కి రిలేటెడ్ కదా. సో లెట్స్ డూ ఎ ట్విస్టింగ్ ప్రాక్టీస్. సింపుల్ ట్విస్టింగ్. వన్స్ అగైన్ సేమ్, రేజ్ యర్ హ్యాండ్స్ అప్, చేతులు రెండు పైకెత్తండి. Now breathe out, twist right side, placing left palm on your right knee. Left palm on your right knee, twisting, simple twisting. Inhale, raise your hands up. Chudandi, kudi chetini edama mokal meeda pettali. Kudi chetini edama mokal paina edama vaipu tippali. Malli inhale, center, chetulu paiki ettali. ఎడమ చేతు కూడి మోకాలు పైన పెట్టండి. వెనకాల చైర్ ని పట్టుకోవచ్చు. తిప్పండి, ట్విస్ట్. గుడ్, అంతే. ఇన్హేల్, హ్యాండ్స్ అప్. కుడి చేతు ఎడమ మోకాలు పైన ట్విస్ట్. ఇన్హేల్, సెంటర్. ఎడమ చేతు కుడి మోకాలు పైన ట్విస్ట్. ఇన్హేల్, సెంటర్. Right palm on your left knee, twist left side. Inhale, center. Left palm on your right knee, twist. Inhale, center. Right palm on your left knee, twist. Inhale, center. Left palm on your right knee, twist. Inhale, center. Chalo, relax. Relax. Okay, next practice. Calf muscles ki blood circulation ni improve chestamo. Simple practice. Battle kutte machine untundi kada, stitching machine. Dantlo kaalla movement ela untundo ala chair lo kurchoni movement istunam. Okay, just ఒకసారి పాదాల వేళ్ళ పైకి, ఒకసారి మీ హీల్స్ పైకి మూమెంట్ ఇవ్వాలి. చూడండి, టో హీల్, టో హీల్, టో హీల్. కాళ్ళు ఎత్తద్దు సార్, కాళ్ళు కింద పెట్టేసేయండి. ఓన్లీ టో హీల్, టో హీల్, టో హీల్, టో హీల్, టో హీల్, టో హీల్,
టో హీల్ ఇంకొంచెం ఫాస్ట్ గా చేయొచ్చు టో హీల్ 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 రిలాక్స్ రిలాక్స్ రన్నింగ్ చేస్తే ఎలాంటి ఎనర్జీ వస్తుందో కాఫ్ మసిల్స్ పైన కూర్చున్న పొజిషన్ లోనే జస్ట్ వేళ్ళ పైకి హీల్ పైకి వెళ్ళడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఓకే మన కాఫ్ మసిల్ కి సెకండ్ హార్ట్ అంటారు ఓకే రివర్స్ బ్లడ్ సప్లై చేస్తుంది కదా కాఫ్ మసిల్ అందుకోసం సో దాన్ని స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి ఓకే నెక్స్ట్ ప్రాక్టీస్ ఈ అన్ని జాయింట్ మూమెంట్స్ అయిపోయిన తర్వాత సూర్య నమస్కార ప్రాక్టీస్ చేద్దాము ఈ సూర్య నమస్కార కూడా చాలా సింపుల్ ప్రాక్టీస్ చైర్ లోనే కూర్చొని సూర్య నమస్కారం అంటే దీన్ని పెద్దవాళ్ళ కోసము యోగా ప్రాక్టీస్ నార్మల్ గా చేయలేని వాళ్ళ కోసం మోడిఫై చేసిన ప్రాక్టీసెస్ అన్నమాట ఓకే సో ఇప్పుడు ఈ మోడిఫైడ్ ప్రాక్టీస్ ని చూద్దాము మీరు చేయకండి ఫస్ట్ రౌండ్ జస్ట్ చూడండి నెక్స్ట్ రౌండ్ ఇన్స్ట్రక్షన్స్ తో పాటు మీరు చేద్దరు ఓకే వీళ్ళని గమనించండి ఫస్ట్ చైర్ లో ముందుకు జరిగి కూర్చోవాలి just first observe them what they are doing then with instruction we'll do two rounds practice okay first round please don't do the practice observe the demonstration same like in the beginning how you took the chair position you have to sit in the front end then first step bring your hands to namaskar cheyyadandi chudandi Then inhale, raise your hands up, bend back. Three, exhale, forward bend. Four, inhale, right hand up. Exhale, right hand down. Inhale, left hand up. Exhale, left hand down. Hold your right leg. Bring your knee to your chest. Power. Open your chest cage. Head up, chest up. Exhale, namaskar. Relax. This is the simple Surya Namaskara practice. Okay. Next. Important asana for diabetes. This is modified version using the chair Mandukasana. Okay. Same. Chair lo front portion lo koochavali. Okay. Now you have to close your thumb and press the thumb with other fingers. Make a fist. Now after making a fist, place them beside your navel. Mee naabiki kudi vaipuna oka chetu, edama vaipuna oka chetu unchandi. ఒకసారి బాగా శ్వాస తీసుకోండి పొట్టని బాగా నింపండి మెల్లగా శ్వాసని వదిలేస్తూ ఫార్వర్డ్ బెండ్ అవ్వండి పొట్టలో మంచి ప్రెషర్ని తీసుకురండి మీకు పాసిబుల్ అయినంత మళ్ళీ ఇన్హేల్ చేస్తూ పైకి వచ్చేసేయండి ఇంకొక 3 టైమ్స్ చేద్దాం ఎక్స్హేల్ ఫార్వర్డ్ బెండ్ Inhale, come up. Exhale, forward bend. Inhale, come up. Exhale, forward bend. Inhale, come up. Relax. రిలాక్స్ ఓకే ఇప్పుడు లేచి నిలబడండి చైర్ సహాయంతో ఇప్పుడు పూర్తి శరీరాన్ని కంప్లీట్ గా బాడీ మొత్తానికి ఒక మంచి స్ట్రెచ్ ఇద్దాము దీని మోడిఫైడ్ తాడాసన ఆర్ చైర్ సపోర్టింగ్ తాడాసన అంటారు ఓకే జస్ట్ చైర్ మీద మీ చేతులు పెట్టండి
మీ శరీర బరువు అంతా పాదాల వేళ్ళ పైకి వేస్తూ హీల్స్ పైకి ఎత్తాలి ఓకే షేర్ యువర్ వెయిట్ ఆన్ యువర్ టో బై రేజింగ్ యువర్ హీల్స్ అప్ గుడ్ పుల్ యువర్ కాఫ్ మసిల్ అప్ నీ క్యాప్ అప్ థై మసిల్ అప్ అబ్డోమినన్ పొట్ట లోపల తీసుకోండి ఛాతి పైకి ఎత్తండి రోల్ యువర్ షోల్డర్స్ సేమ్ హోల్డ్ ద చైర్ లుక్ స్ట్రైట్ ఒక పాయింట్ ని సెలెక్ట్ చేసుకొని ఆ పాయింట్ పైన ఫోకస్ చేయండి అంతే పాదాల వేళ్ళ నుంచి పై భాగం వరకు మీ మెడ వరకు కంప్లీట్ గా గమనిస్తా ఉండండి 1 2 3 4 5 6 7 8 9 10 11 శ్వాస నార్మల్ 12 13 14 15 చాలు రిలాక్స్ ఇప్పుడు కౌంటర్ మూమెంట్ ఇద్దాము మీ వెయిట్ అంతా హీల్స్ పైనకి షిఫ్ట్ చేయాలి ఇందాక టోస్ పైన వేశారు ఇప్పుడు హీల్స్ పైన వేయండి చైర్ గట్టిగా పట్టుకోవాలి నౌ షిఫ్ట్ యువర్ వెయిట్ ఆన్ యువర్ టో హీల్స్ సారీ షిఫ్ట్ యువర్ వెయిట్ ఆన్ యువర్ హీల్ మీ హీల్స్ పైన వెయిట్ వేయాలి అంతే హోల్డ్ గోడని చూడండి ఏదో ఒక పాయింట్ ని చూడండి మీ ఐబ్రో లెవెల్లో 1 2 3 4 5 6 7 మోకాళ్ళని పైకి లాగండి 8 9 10 రిలాక్స్ చాలు రిలాక్స్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ సింపుల్ ప్రాక్టీస్ మీ లోవర్ బ్యాక్ ని స్ట్రెచ్ చేయడానికి ఓకే చేతులు చైర్ని పట్టుకుంటారు మెల్లమెల్లగా అడుగులు వెనక్కి వేస్తూ బాడీని 7 షేప్లోకి తీసుకురావాలి దీన్ని సమకోణాసన అని అంటారు చైర్ని పట్టుకోండి మెల్లమెల్లగా వెనక్కి వాక్ చేయండి వాక్ బ్యాక్ 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 ఇంతే చూడండి ఇప్పుడు మీ హీల్ మీ బటక్ ఒక లైన్లో ఉండాలి హిప్ జాయింట్ ఒక లైన్లో ఉండాలి నడుముని పాసిబుల్ అయినంత వెనక్కి లాగాలి చేతుల్ని పాసిబుల్ అయినంత ముందుకు లాగాలి పొట్టని లోపలికి లాగాలి రైట్ బ్రీతింగ్ నార్మల్గా ఉంచుకోండి లోవర్ బ్యాక్లో వచ్చే స్ట్రెచ్ని గమనించండి కాసేపు రిలాక్స్ అవ్వండి మీకు నడుము నొప్పి ఉన్నా సరే ఇక్కడ ఒక మంచి స్ట్రెచ్ వస్తుంది 1 2 3 4 5 6 చాలు మెల్లమెల్లగా ముందుకు వాక్ చేయండి రిలాక్స్ ఒక ఫార్వర్డ్ స్ట్రెచ్ హోల్డింగ్ చేసాము ఇప్పుడు బ్యాక్ స్ట్రెచ్ బ్యాక్ బెండింగ్ హోల్డింగ్ చేస్తాం వెనక్కి తిరగాలి ఇప్పుడు మన చైర్ వెనకాల ఉండాలి రెండు చేతులు మళ్ళీ చైర్ పైన పెట్టండి ఒక్క అడుగు ముందుకు వేయండి జస్ట్ 1 స్టెప్ దెన్ ఇన్హేల్ హెడ్ అప్ చెస్ట్ అప్ అంతే సింపుల్ బ్యాక్ బెండింగ్ యూజింగ్ ఏ చైర్ చెస్ట్ బాగా ఓపెన్ చేయండి నడుముని కాస్త ముందుకు నెట్టండి పుష్ యువర్ లోవర్ బ్యాక్ లిటిల్ ఫార్వర్డ్ ఈ ప్రాక్టీస్ మీ కిడ్నీస్ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది దెన్ ఎక్స్హేల్ రిలాక్స్ రిలాక్స్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ సింపుల్ ప్రాక్టీస్ త్రికోణాసన సింపుల్ సైడ్ బెండింగ్ చైర్ని యూజ్ చేసి చైర్ని యూజ్ చేయకుండా ఓకే ఇప్పుడు ఫణిత మేడం చైర్ని యూజ్ చేసి త్రికోణాసన చూపిస్తున్నారు ఇప్పుడు నిరంజన్ గారు వితౌట్ చైర్ త్రికోణాసన 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 చేతులు సైడ్కి స్ట్రెచ్ చేయాలి కుడి పాదం కుడి వైపుకి తిప్పాలి కాళ్ళ మధ్యలో చూడండి ఒక 2.5 to 3 feet గ్యాప్ ఉంది ఇప్పుడు మెల్లగా
कुड़ी वाइप की बेंड वाली ब्रीथ आउट राइट बेंड एडम चेतन बागा पाइक लागंडी गुड पाइक चूड़ंडी पाइक चेतनी లేదంటే ముందుకు కూడా చూడొచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చాలు ఇన్హేల్ కమ్ అప్ రిలాక్స్ ఇప్పుడు ఎడమ పాదం ఎడమ వైపు తిప్పండి టర్న్ యువర్ లెఫ్ట్ ఫుట్ లెఫ్ట్ సైడ్ సేమ్ హ్యాండ్స్ అసైడ్ ఎక్స్టెండ్ దెమ్ బ్రీత్ అవుట్ bend left side breathe out good మీ chest open అవ్వాలి side bending లో వచ్చే ఆ side compression ని గమనించాలి ఒక side compression ని ఇంకొక side stretch ని ఈ రెండింటిని గమనిస్తూ హోల్డ్ చేయాలి stay 1 2 3 4 5 relax come on relax relax right next simple practice meer just chudandi konni asanalu meer kurchochu ippudu chair lo kurchandi meeku next 4 months practical classes untai kada every sunday classes untai meeku aa class lo yoga practices meeku asanas pranayamas relaxation techniques ila डायबिटीज की रिलेटेड प्राक्टिस अभी जो सो इंका कोई प्राक्टिस जस्ट डेमोन्स्ट्रेशन चूँगी चयुद्धु ओके फस्ट नार्मल ऐ सूर्य नमस्कार चूँसारी नमस्कार आसन अर्धचंद्रासन पादहस्तासन राइट लेग बैक अश्व संचलनासन सेम लेफ्ट लेग बैक पर्वतासन नीज डाउन चेस्ट डाउन चिन डाउन साष्टांग नमस्कार then bhujangasana foot flat inhale head up chest up exhale parvatasana heels down tailbone up then right leg forward ashva sanchalana left leg forward padahasta inhale ardhachandra exhale namaskarasana relax idi surya namaskara practice ok sar right leg venaki chesi petti teeskuntaru next time left leg ni venaki petti practice chestha next practice vajrasana simple ga ee vajrasana practice ni manam యోగ ప్రాక్టీస్ అన్నిటిలో ఆహారం తిన్న తర్వాత తీసుకున్న తర్వాత కూడా చేసే ఆసన ఎందుకంటే ఇది బ్లడ్ సర్క్యులేషన్ ని వేరే పార్ట్స్ కి ఆపేసి డైజెస్టివ్ సిస్టం కి ఫోకస్ గా పంపిస్తుంది సో అందుకనే డైజెషన్ మీద యాక్టివ్ గా పని చేస్తుంది సో తిన్న వెంటనే మనం ఇలా కూర్చోవచ్చు జస్ట్ లెగ్స్ ని ఫోల్డ్ చేస్తాం బ్యాక్ ని స్ట్రైట్ గా పెట్టేసి చేతులు థైస్ మీద ఉంచేసి కళ్ళు మూసుకుంటాం మన అవర్నెస్ ని పొట్ట మీద ఉంచి బ్రీతింగ్ తీసుకుంటాం This is Vajrasana. Next, last practice. Ardha Matsyendrasana. Ardha Matsyendrasana. Kalu straight kondi. Practice chain. Ardha Matsyendrasana. Right leg fold in. E direction. Leg knee fold here. Again, hold here. Right knee with your left palm, twisting back. Look back. Right. ఇక్కడ పొట్ట బాగా ట్విస్ట్ అవుతుంది. So,
ब्लड सर्कुलेशन पोट्ट भागानिकी बागा इंप्रूव अवुतुंदी पैंक्रियास पैना दीन एफेक्ट उंटुंदी डाइजेशन पैना पैंक्रियास करेक्ट गा इंसुलिन रिलीज चेयडानिकी हेल्प अवुतुंदी अब्डोमिनल ऑर्गन मीद ओक मसाजिंग एफेक्ट जरुगुतुंदी रिलैक्स सेम इदे विधंगा एडम वैपु कूडा ई प्राक्टिस नी चेस्तां अर्ध मत्स्येंद्रासन रिलैक्स रिलैक्स ओके मोदट चूपिंचिन आ चेयर सूर्य नमस्कार प्राक्टिस नी मीरु रेगुलर गा मी सेल्फ गा कूडा प्राक्टिस चेयोच्चु जस्ट మీకు ఫాలో అప్ క్లాసెస్ లో ఇంకా కాస్త అవేర్నెస్ వస్తుంది సో మీ ఓన్ గా కూడా మీరు యోగా ప్రాక్టీస్ ని చేయొచ్చు ఓకే థాంక్యూ